హెవీ అయిపోయింది, మిల్క్ ఎక్కువైంది, రారా నాన్న నువ్వు తాగేసి అన్న అనలేము. చాలా మంది మామ్ సఫర్ అవ్వడం నేను చూశాను, అండ్ నేను పర్సనల్ గా సఫర్ అయ్యాను కాబట్టి నాకు ఆ టైంలో ఇది నాకు అవైలబుల్ ఉంది అని నాకు అంత ఐడియా లేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. థంబ్నైల్లో చూసారు కదా, సో నేను దీని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయింది. సో ఆఫ్టర్ డెలివరీ న్యూ మామ్కైనా లేకపోతే వర్కింగ్ మామ్స్కైనా కూడా సో ఇది మస్ట్. ఎందుకు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ జున్ను పుట్టినప్పుడు నాకు జున్నుకి మిల్క్ ఇస్తున్నప్పుడు అంటే ప్రాపర్ ల్యాచ్ ఉండేది కాదు. సో ప్రాపర్ ల్యాచ్ లేక ఏమయ్యేది అని అంటే సో నిప్పుల్స్ క్రాక్ అవ్వడము, అండ్ దాని తర్వాత సోర్ నిప్పుల్స్ అవ్వడము, సో వాడికి మిల్క్ సరిగ్గా అందకపోవడము, మిల్క్ సప్లై అనేది లేదు అని వీళ్ళు అంటూ ఉండడము. సో అట్లా స్టార్టింగ్ ఒక 2-3 డేస్ ఆఫ్టర్ డెలివరీ వెంటనే మిల్క్ వచ్చేయాలి అని ఏమీ లేదు. సో కొందరికి వెంటనే మిల్క్ వచ్చేసేయచ్చు, కొందరికి 2-3 డేస్ టైం పట్టచ్చు. సో అట్లా నాకు ఒక 2-3 డేస్ టైం పట్టింది. సో వాడు ఆకలితో ఏడుస్తూ ఉండేవాడు, నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని నాకు కొంచెం ప్రాబ్లం అయింది. అప్పుడు నాకు హెల్ప్ అయింది బ్రెస్ట్ పంప్. సో ఆ బ్రెస్ట్ పంప్ నిజంగా నేను ఎందుకంటే మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తున్న కొద్దీ, సో మిల్క్ అనేది ఎప్పుడు కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని. సో దాని తర్వాత ప్రాపర్ ల్యాచ్ ఇవ్వడము, సో అట్లా బ్రెస్ట్ పంప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత ఏమైందో తెలుసా, ఒక 1 మంత్కే మిల్క్ రావట్లేదు అని స్టార్టింగ్ ఎలా అయితే నేను సఫర్ అయ్యానో ఎక్సెస్ మిల్క్తో కూడా అలాగే సఫర్ అయ్యాను. సో ఎక్సెస్ మిల్క్ అవ్వడం వల్ల మనకి మిల్క్ లీకేజ్ అనేది ఉంటుంది, కొంచెం బ్రెస్ట్ హెవీ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఓకే హెవీ అయిపోయింది, మిల్క్ ఎక్కువైంది, రారా నాన్న నువ్వు తాగేసి అన్న అనలేము. ఎందుకంటే వాడికి ఆకలిసినప్పుడు, పిల్లలకి ఆకలిసినప్పుడు మాత్రమే మనం ఫీడ్ చేయగలుగుతాము. వాళ్ళకి ఆకలిగా లేదు అన్నప్పుడు, మనకి హెవీ అని అనిపిస్తున్నప్పుడు సో మనం ఏం చేయాలి, మిల్క్ని ఎక్స్ప్రెస్ చేయాలి. సో బాటిల్ ఎక్స్ప్రెస్ చేసి అంటే బ్రెస్ట్ పంప్తో మనం ఎక్స్ప్రెస్ చేసి సో దాన్ని స్టోర్ చేయాలి. సో ఈరోజు నేను మిల్క్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ కండిషన్లో స్టోర్ చేయాలి. ఎందుకు అంటే నాకు ఎక్సెస్ మిల్క్ ఉన్నప్పుడు ఎక్సెస్ మిల్క్ని నేను డొనేట్ కూడా చేశాను. సో అది ఎలా మనం ప్యాక్ చేయాలి అనేది కూడా ఈరోజు మనం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యూ మామ్స్. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు నేను మీకు లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అంటే ఇప్పుడు మనకి మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి సో ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అలాగే మాన్యువల్ బ్రెస్ట్ పంప్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మాన్యువల్ ఏంటి అని అంటే మనమే పంప్ చేసుకోవాలి, మన హ్యాండ్తో మనమే పంప్ చేసుకున్నప్పుడు సో ఎంత పెయిన్ హ్యాండిల్ చేయగలము అనేది మనకు తెలుసు కాబట్టి సో మాన్యువల్గా మనం బ్రెస్ట్ పంప్ చేయగలమా లేదా అనేది ఆలోచించండి. సో నాకు మాన్యువల్గా నేను ట్రై చేసినప్పుడు సో నాకు కొంచెం అంత అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ యూజ్ చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, నా పని చాలా ఈజీ అయిపోయింది అని అనిపించింది. సో మీకు ఏది కంఫర్టబుల్లో అది ఒకసారి మీరు ట్రై చేసి అది మీరు చూస్ చేసుకోండి. బట్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఇది కంఫర్టబుల్ అనిపించింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్, అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ విత్ LCD టచ్ స్క్రీన్ డిస్ప్లే. సో ఇలా వస్తుంది యాక్చువల్లీ. సో మనకి ఈ డబ్బాలో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవి వస్తాయి ఇందులో. సో ఇది వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అన్నమాట. ఇది వచ్చేసి మనం మిల్క్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మిల్క్ అనేది ఇందులో వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇలా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ చేయాలి. సో ఇది ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసిన తర్వాత ఇందులో మనకి 9 లెవెల్స్ వరకు ఉంటాయి. సో చూడండి, 11 1 2 11 9. సో మీకు లెవెల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు అంటే స్పీడ్ మనం తగ్గిస్తూ ఎక్కిస్తూ ఉన్నప్పుడు మీరు ఇందులో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ స్పీడ్ అనేది మనకు అర్థమవుతుంది. సో అంటే ఎంతవరకు మనం కంఫర్టబుల్ ఉన్నాము అనేది ఆ లెవెల్ మనం చూస్ చేసుకోవాలి. అండ్ 2 మోడ్స్ ఉంటాయి. సో ఇది మోడ్ ఇక్కడ చూడండి, ఇది స్లోగా తీసుకుంటుంది.
మనకి ఫాస్ట్గా కావాలి అని అంటే ఇలా ఇలా పంప్ చేస్తుంది. సో అలాగా 2 modes 9 levels వరకు, అంటే ఎంత స్పీడ్లో మనం పంప్ చేయగలం, ఎక్కడ మనం కంఫర్టబుల్గా ఉన్నాము అనేది మీరు సెట్ చేసుకొని మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ అలాగే పంప్ చేస్తున్నప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండడానికి నిప్పులు అనేది సోర్ అవ్వకుండా, క్రాక్స్ అనేది రాకుండా ఇక్కడ మనకి సాఫ్ట్ కుషన్ ఇచ్చారు. సో మనం టచ్ చేస్తే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఇక్కడంతా కూడా సాఫ్ట్ మసాజింగ్ కుషన్, అంటే మనం మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడే ఒక మసాజ్ లాగా ఉంటుంది మనకి. సో కంఫర్టబుల్గా ఉంటుంది, అనీజీగా అయితే అస్సలు ఉండదు. అండ్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం స్ట్రెయిట్గా కూర్చోవాలి, ఇలా బెండ్ అయిపోయి ఎక్స్ప్రెస్ చేయడము ఇది కరెక్ట్ పొజిషన్ కాదు. సో స్ట్రెయిట్గా కూర్చొని మనం మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే సో మిల్క్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లా మనం కరెక్ట్ పొజిషన్లో లాచ్ అనేది కూడా ఎలా అయితే కరెక్ట్ పొజిషన్లో వేస్తే మనం నిప్పులు సోర్ అవ్వకుండా, క్రాక్ అవ్వకుండా ఉంటుందో, సో అలాగా మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా అన్నీ కూడా మీకు డీటెయిల్గా అర్థం అవ్వడానికి, సో ఈ బాక్స్ మీద కరెక్ట్గా అర్థం అయ్యేలాగా చూడండి ఇక్కడ ఎన్ని మోడ్స్ ఉన్నాయి, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఏ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి, సో ఈ పంపింగ్ సిస్టమ్ని ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, సో అన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్స్ 1 year వారంటీ, ఇట్స్ బీపీఏ ఫ్రీ. సో ఈ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ యూజ్ చేయడం చాలా ఈజీ, ఇంట్లోనే హాస్పిటల్లోనే కాదు, ఇట్స్ వెరీ కంపాక్టబుల్ కాబట్టి మనం ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్ళగలం. బట్ బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే, ఇక్కడైతే మనం పవర్ కేబుల్ పెట్టాము. సో పవర్ కేబుల్ లేకపోయినా ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది కాబట్టి, సో ఎక్కడైనా ఎనీవేర్ ఎనీ టైమ్, సో మీ బేబీకి ఫీడ్ చేయాలి అని అంటే ఇది మనం క్యారీ చేసుకెళ్ళచ్చు. సో ఎక్కడైనా కూడా బేబీ ఆకలిని తీర్చేయచ్చు. సో మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఆపరేట్ చేస్తున్నాను విత్ పవర్ ఓన్లీ. సో level 3 ఉంది అండ్ ఒక్క మోడ్లో పెట్టాను. సో ఇప్పుడు బెలూన్ పెట్టాను చూడండి. ఇప్పుడు నేను లెవెల్ని పెంచుతాను. సో level 4, level 5. సో అలా లెవెల్ పెంచిన కొద్దీ మనకి మిల్క్ ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏ లెవెల్లో ఎక్స్ప్రెస్ చేయాలి అనేది. సో ఇప్పుడు ఇంకొక మోడ్లో చూద్దాము, దిస్ సెకండ్ మోడ్. ఇది స్లోగా ఉంటుంది బట్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. సో ఆఫ్టర్ ఎక్స్ప్రెస్సింగ్ బ్రెస్ట్ మిల్క్, సో బ్రెస్ట్ మిల్క్ అయితే ఎక్స్ప్రెస్ చేసేసాము, ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఎలా స్టోర్ చేయాలి, ఒకవేళ అప్పుడే బేబీకి ఫీడ్ చేస్తున్నాము అయితే పర్లేదు. అంటే నేను ఎలా స్టోర్ చేసేదాన్ని అంటే, సో బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత జున్నుకి వెంటనే ఫీడ్ చేసేసేదాన్ని లేదు అని అంటే, ఇదే బాటిల్లో అలాగే నేను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసేదాన్ని. అలా కాకుండా మంచి హైజీన్గా ఉండే స్టీల్ డబ్బాలో బ్రెస్ట్ మిల్క్ని స్టోర్ చేసి సో అలా నేను రిఫ్రిజిరేటర్లో పెట్టేదాన్ని. ఎంత మిల్క్ కావాలో అంత మిల్క్ బయటికి తీసుకొని జున్నుకి ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ నాకు అప్పుడు తెలీదు, ఇప్పుడైతే మన పని చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు అంటే లవ్ ల్యాబ్ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ వచ్చేసాయి. ఒక్క ప్యాక్లో 25 bags ఉంటాయి. ఇది 1 time యూజబుల్ అంతే, ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయొద్దు. బట్ 25 ఉన్నాయి కాబట్టి, సో మనం మిల్క్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ బ్యాగ్లో మిల్క్ని షిఫ్ట్ చేసి ఇలా ఉంటుంది. సో కరెక్ట్గా మంచిగా సీల్ చేసేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం బేబీకి ఫీడ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి బయటికి తీసి బేబీకి 1-2 hours లోపలే ఫీడ్ చేసేసేయాలి. రిఫ్రిజిరేటర్లో బ్రెస్ట్ మిల్క్ ఉన్నంత వరకు సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉంటుంది, కానీ బయటికి తీసిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బేబీకి ఫీడ్ చేసేయాలి. సో ఇలా బ్రెస్ట్ మిల్క్ అనేది మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఎక్సెస్ మిల్క్ ఉన్నప్పుడు చాలామంది మామ్ సఫర్ అవ్వడం నేను చూశాను, అండ్ నేను పర్సనల్గా సఫర్ అయ్యాను కాబట్టి నాకు ఆ టైంలో ఇది నాకు అవైలబుల్ ఉంది అని నాకు అంత ఐడియా లేదు. బట్ దిస్ టైం లవ్ ల్యాబ్తో నాకు బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయని తెలిసింది. సో అందుకే వెంటనే తీసేసుకున్నాను, ఈ విషయం మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని వీడియో చేస్తున్నాను. సో ఇలా స్టోరేజ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ స్టోరేజ్ బ్యాగ్లో ఎలా మనం ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, సీల్ ఓపెన్ చేసిన తర్వాత సెక్యూర్ లీక్ ప్రూఫ్
డబుల్ జిప్పర్ ఉంది చూసారా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇలా అన్నమాట. సో దిస్ ఇస్ డ్యూయల్ లేయర్ బ్యాగ్ అన్నమాట. ఇది ట్యాంపర్ ఎవిడెంట్ సీల్ ఫర్ బెటర్ హైజీన్. ఈ సీల్ని ప్రాపర్గా క్లోజ్ చేయాలి. అండ్ ఇది వెంటనే రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసేసేయాలి. ఇట్ ఈస్ వెరీ సేఫ్, బీపీఏ ప్రీ అండ్ ఇట్స్ ప్రీ స్టెరిలైజ్డ్. సో ముందే స్టెరిలైజ్ చేశారు కాబట్టి మళ్ళీ మనం దీన్ని స్టెరిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ ఇది యూజ్ చేశాము అంటే వన్ టైం యూజ్ ఓన్లీ. సో ఇలా ప్యాక్ చేసిన తర్వాత రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయండి. అండ్ బేబీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫీడ్ చేయండి. లేదు మీకు మిల్క్ ఎక్సెస్ ఉన్నాయి అని అనుకుంటే అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి సో 1 వీక్ కానీ, సో 10 డేస్కి కానీ, 15 డేస్కి ఒకసారి కానీ మిల్క్ డొనేట్ చేయొచ్చు. ఎందుకు అంటే దీని ద్వారా వేరే బేబీస్కి, అంటే ప్రీనెటల్ బేబీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ముందే పుట్టిన బేబీస్కి ఇలా మిల్క్ అనేది మనం సప్లై చేయడం వల్ల కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, సో న్యూ మామ్స్కి, వర్కింగ్ మామ్స్కి మన పని చాలా ఈజీ చేసేసింది లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్, అలాగే లవ్ ల్యాబ్ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్. అంటే మనకి మిల్క్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అండ్ ఏ విధంగా స్టోర్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా నాకు తెలిసింది, మీతో షేర్ చేసుకున్నాను. న్యూ మామ్స్కి, వర్కింగ్ మామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే సో చెప్పాను కదా నేను, సో అప్పుడే పుట్టిన తర్వాత మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం, వెంటనే మిల్క్ రాదు అని అంటారు. సో కొన్ని డేస్ తర్వాత మిల్క్ అనేది ఎక్సెస్ అయిపోతూ ఉన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది తెలుసుకున్నాము. లేదు వెంటనే బయటికి వెళ్ళాలి, సో బేబీని మనం బయటికి తీసుకెళ్ళలేము, మనకు అర్జెంట్ వర్క్ ఉంది, లేదంటే వర్కింగ్ మామ్స్ అయితే సో వెంటనే నేను ఒక 1 మంత్ తర్వాత ఆఫీస్లో జాయిన్ అవ్వాలి, వర్క్ నా వర్క్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, సో బేబీని వదిలి వెళ్ళినప్పుడు బేబీకి నేను బ్రెస్ట్ ఫీడే ఇవ్వాలి, నా మిల్కే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, సో బేబీతో మనం టైం స్పెండ్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు నేను చక్కగా మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేస్తే మీరు వచ్చే వరకు బేబీకి మీ మిల్కే ఇస్తూ, అంటే బ్రెస్ట్ మిల్కే అందుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ వచ్చిన తర్వాత బేబీని మనం ఎత్తుకొని ప్రాపర్గా లాచ్ ఇచ్చి బేబీకి మనం ఫీడ్ చేయొచ్చు. అంటే ఆ మదర్ బాండింగ్ అనేది పోకుండా, సో బేబీకి బ్రెస్ట్ ఫీడే ఇవ్వాలి అనుకున్న మదర్స్కి సో ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్, అలాగే స్టోరేజ్ బ్యాగ్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి. సో నాకైతే ఈ విధంగా హెల్ప్ అయింది కాబట్టి సో కొంతమంది మామ్స్కైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ కొత్త మామ్స్కి, అంటే న్యూ మామ్స్కి, యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్, అలాగే స్టోరేజ్ మిల్క్ బ్యాగ్స్, బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. And thank you so much for watching this video.